హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ బిజినెస్ న్యూస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎన్ఎస్సి బిఎస్సి బల్క్ డీల్స్లో లేటెస్ట్ పిక్ అడ్విల్స్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ 1.5 lakh షేర్స్ మన మెస్జెకో ఈజ్ ఏ ఇన్సూరెన్స్ ప్రైమ్ కంపెనీ విచ్ హ్యాస్ గ్లోబల్ ప్రెజెన్స్ అండ్ డిజిటలైజ్డ్ కంపెనీ. ఫ్రెండ్స్, ఈ సెక్టర్లో డిజిటలైజేషన్ సైడ్ ఉండేది మెస్జెకో కంపెనీయే. అండ్ ఈ స్టాక్ను మనం 800 below పిక్ చేస్తున్నాం. డీటెయిల్డ్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఇది రేపు ఇంట్రాడేకి పిక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ క్యాష్ అండ్ క్యారీలో దీన్ని పిక్ చేసుకోవచ్చు అని అయితే నేను ఇన్ఫామ్ చేశాను. అండ్ మాస్టిక్ కంపెనీలో మనకి ఐటీ ఫ్రైమ్ అది, ఆ మాస్టిక్ అనే కంపెనీ షేర్స్ వాళ్ళు ఈ మెస్జెకోలో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దట్ మీన్స్ దే హ్యావింగ్ సమ్ ఈక్విటీ ఇన్ దిస్ మాస్టిక్ వాళ్ళకి. అండ్ సమ్ బ్లాక్ డీల్స్ కూడా జరిగాయి. అండ్ సమ్ బల్క్ డీల్స్లో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఉజాస్ ఎనర్జీ, లితికా ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎస్ఎంఎస్ ఫార్మాసిటికల్స్ ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఎస్ఎంఎస్ ఫార్మాసిటికల్ అనేది డబ్ల్యూ ప్యాటర్న్, దట్ మీన్స్ ఇన్వర్టెడ్ కప్ ప్యాటర్న్స్లో ట్రావెల్ అవుతుంది. అండ్ 96 అండ్ ఈరోజు క్లోజింగ్ 100 అనేది దాని బ్రేక్అవుట్. ఫ్రెండ్స్, 100, 102 బ్రేక్అవుట్ అయితే కంటిన్యూస్ మూమెంట్ ఉండొచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరైతే దాన్ని పిక్ చేయడానికి ట్రై చేయండి. ఎస్ఎంఎస్ ఫార్మాసిటికల్ రీసెంట్గా దానికి ఎక్కువ బల్క్ డీల్స్ కూడా కనిపిస్తున్నాయి నాకు. నెక్స్ట్ క్వార్టర్లో మంచి రిజల్ట్స్ని ఇచ్చే ఛాన్స్ అయితే కూడా ఉంది. ఫార్మా సైడ్ దానికి గ్రోత్ అనేది ఎక్కువగా ఉందని చెప్పి నేను విన్నాను ఆల్రెడీ. సో ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్లయితే ఎస్ఎంఎస్ ఫార్మాసిటికల్ అండ్ మెస్జెకో టుమారో మార్నింగ్ మీరైతే చూసుకోండి ఒకసారి. సో ఫ్రెండ్స్, ఇది మన అప్డేట్. అండ్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో వాళ్ళు ఎన్సీఎల్టీ ద్వారా దాన్ని వాళ్ళ యొక్క టవర్స్ని కంబైన్ చేసుకోవడానికి చూస్తున్నారు. అందుకోసం రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి బాగా. అండ్ దే ఆర్ గోయింగ్ టు ప్లాన్ 5G ఇన్ సెకండ్ హాఫ్ ఆఫ్ 2021. అది కూడా మనకి కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అందువల్ల దాని యొక్క 10% అప్పర్ సర్క్యూట్ కూడా కొడుతుంది. అండ్ ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్టయితే అన్ని బల్క్ డీల్స్ అలా జరిగాయి, బట్ మ్యాక్సిమం షేర్స్ సోల్డ్ చేశారు. అండ్ అశ్విన్ స్టాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్డ్ 1.5 lakh షేర్స్ మల్లు పేపర్ మిల్స్ 33 rupees దగ్గర. మీరైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇంకా స్కూల్స్ ఓపెన్ అవుతాయి. అండ్ అప్పుడైతే మేబీ ఈ మల్లు పేపర్ మిల్స్ అనే స్టాక్ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అదైతే చూసుకోండి. బట్ మనకి తెలిసినంత వరకు నెక్స్ట్ టుమారో ఇమీడియట్ అయితే మెస్జెకో ఒకటి ఇంట్రాడేకి పాసిబుల్, అండ్ ఎస్ఎంఎస్ ఫార్మా లాంగ్ రన్కి పాసిబుల్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే, అప్డేట్స్ కావాల్సి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫర్ మోర్ అప్డేట్స్.